హలో అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్కు మీ అందరికీ స్వాగతం. నా ఛానల్ని గనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ కనబడుతుందా, దాన్ని కొట్టేసేయండి. ఇవాళ వచ్చేసి నేను మీ అందరికీ మా కిచెన్ టూర్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా కిచెన్ వచ్చేసి పూర్తిగా నాన్ మాడ్యులర్ కిచెన్ అండి. ఎటువంటి షెల్ఫ్స్ అనేటివి కూడా ఏమీ లేవు. సో చిన్న చిన్న ఆర్గనైజర్స్ని యూజ్ చేసుకొని నేను నా కిచెన్ని ఎలా సర్దుకున్నాను అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నా కిచెన్ మొత్తం చూసేద్దామా. ఇప్పుడు ముందుగా వచ్చేసి నా కిచెన్ ఎంట్రన్స్ చూపిస్తున్నానండి. నా కిచెన్ ఎంట్రన్స్ డోర్కి ఇలా ఒక చీలలాగుంటుంది. దానికి ఏంటంటే ఇలా హ్యాంగింగ్ది పెట్టాను. ఇది పూర్తిగా ప్లాస్టిక్ది అండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బై చేసుకున్నాను. చూడ్డానికి అందంగా ఉంది కదా. అది లెఫ్ట్ సైడ్ అండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఎంట్రన్స్కి. ఇక్కడ వచ్చేసి నేను రాధాకృష్ణుల బొమ్మ పెట్టాను ఒక ఫోటో. ఇది 5D ఫోటో అండి. చాలా బాగుంటుంది. కొంచెం ఆ షేడింగ్ కూడా మనకి రాధాకృష్ణులు ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మన కిచెన్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ చూపిస్తున్నాను ఫస్ట్ మీకు. ఈ రైట్ సైడ్ వచ్చేసి నాకు పూజ గది సపరేట్గా లేదండి, నేను కిచెన్లోనే ఆర్గనైజ్ చేసుకున్నాను దీన్ని. సో ఈ ఫేసింగ్ అంటే పూజ గది ఫేసింగ్ వచ్చేసి, పూజా షెల్ఫ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లోకి ఉంటుంది. సో ఇప్పుడు ఒక వ్యూ అనేది చూపిస్తాను నా కిచెన్ ఎలా ఉందనేది. చాలా చిన్న కిచెన్ అండి, ఎటువంటి షెల్ఫ్స్ అవన్నీ కూడా ఏం లేవు. అంటే చిన్న చిన్న షెల్ఫ్స్ అన్నీ ఉన్నాయి. సో నేను దాన్ని నాకు వీలైనంతగా నాకు కన్వీనియంట్గా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. కొన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి బై చేసుకున్నాను, కొన్ని లోకల్ స్టోర్స్లో కొనుక్కున్నాను ఆర్గనైజర్స్ అనేటివి. సో దాన్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఓవరాల్ వ్యూ అయితే ఇదే అండి నా కిచెన్ది. సో చూసారా, ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది మనకి ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేద్దాము ఏమేమి ఉన్నాయి అనేటిది. సో ఇక్కడ ఒక హ్యాంగర్ ఉంది కదా, ఆ హ్యాంగర్కి ఇక్కడ కిచెన్ టవల్ అనేది హ్యాంగ్ చేశాను. ఇది వచ్చేసి నేను లోకల్ స్టోర్లో బై చేసుకున్నానండి. రెండు బై చేసుకున్నాను, ఒకటి స్పేర్గా ఉంటుంది, ఒకటి వాష్ చేసినప్పుడు అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఎంటీ క్యారీ బ్యాగ్స్ అనేటివి ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. ప్లస్ క్యారియర్ బాక్సెస్కి బ్యాగ్స్ వస్తాయి కదా, ఇది మా పిల్లలవి నావి అండి. ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను, ఇలా తగిలించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక వైపర్ ఉంటుంది, ఇలా ఉంటుంది ఈ హ్యాంగింగ్కి. తర్వాత వచ్చేసి నేను ఒక సామాన్ల స్టాండ్ అంటారు కదా, షెల్ఫ్ లాగా పెట్టుకున్నాను ఇక్కడ. ఈ షెల్ఫ్లో ఏంటంటే ఇక్కడ నాకు అన్ని చిన్న చిన్న ప్లేట్స్, లిడ్స్, ఈ డిన్నర్ చేసే ప్లేట్స్, టిఫిన్ చేసే ప్లేట్స్ అవన్నీ ఇందులో సరిపోయాయి నాకు. సో ఇందుట్లోకి నేను ఐరన్ తవాస్ అని పెట్టుకున్నాను. మనకి జొన్న రొట్టెలు చేయడానికి, చపాతీస్ చేయడానికి ఐరన్ తవాస్ యూజ్ చేస్తాం కదా. సో అవి నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం పైన షెల్ఫ్. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను స్ట్రైనర్ ప్లస్ మ్యాషర్, తర్వాత చపాతీ కర్ర, పప్పు గుత్తి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కింద షెల్ఫ్లో వచ్చేసి చిన్న షెల్ఫ్ అండి, అది బాక్సెస్ అవన్నీ పెట్టుకున్నాను నేను. తర్వాత వచ్చేసి దాని పైన షెల్ఫ్లో వచ్చేసి ఇక్కడ పాన్స్, చిన్న చిన్న కడాయిస్ అన్నీ పెట్టుకున్నాను, నాన్ స్టిక్ కడాయిస్, పాన్స్ అవన్నీ. దానిపైన వచ్చేసి దోశ పెనం పెట్టుకున్నాను. తర్వాత ఒక భోగాన్ని అంటే ఒక బాండల్ లాంటిది ఒకటి పెట్టుకున్నాను సిల్వర్ది. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న గిన్నెలు ఏమన్నా ఉంటే, ఎక్స్ట్రా ఉంటే దానిపైన పెట్టుకుంటానండి. సో రెగ్యులర్గా యూజ్ చేసే అంటే కుక్కరు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను నేను, మనకి హ్యాండీగా ఉంటాయి కదా అలా అని పెట్టుకున్నాను. సో ఇదండి ఈ షెల్ఫ్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం రైట్కి వస్తే ఇక్కడ వాష్ బేసిన్ అండి, కాకపోతే ఇక్కడ మేము ఇది యూజ్ చేయము. నేనేం చేస్తానంటే మనకి కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టుకోవడానికి నాకు బాగా యూజ్ అయిందండి అది అక్కడ, అందుకని నేను ఎక్కువగా యూజ్ చేయను ఆ వాష్ బేసిన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ టాప్ అన్నమాట స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంటుంది, చాలా చిన్న కౌంటర్ టాప్ అండి మాది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ ఉంటుంది. ఇక్కడ పైన రెండు షెల్ఫ్లు అనేటివి ఇచ్చారు. నేనైతే ఇక్కడ పేపర్ వేసాను ఎందుకు అనుకుంటున్నారు కదా, నాది వైట్ కలర్ పెయింట్ ఉన్న గోడ కదండి, బాగా తొందరగా మాసిపోతుంది. ఆయిల్ మార్కలు ఏమన్నా పోపు వేసినప్పుడు అంత ఆయిల్ చిట్లుతుంది కదా, అందుకని పేపర్ వేసుకుంటాను.
వారానికి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఆ పేపర్ తీసేసి మళ్ళీ పేపర్ మార్చుకుంటాను, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ పోపుల డబ్బా పెట్టుకున్నాను. దాని మీ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక బాక్స్ కనపడుతుంది, ఒక క్లాత్ ఉండే బాక్స్, అది వచ్చేసి మస్లిన్ క్లాత్స్ అండి. నేను స్పేర్గా ఉన్నటువన్నీ అక్కడ పెట్టుకుంటాను. తర్వాత వచ్చేసి ఆ స్ప్రే బాటిల్స్ వచ్చేసి మనం కిచెన్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే స్ప్రేస్ అన్నీ అక్కడ పెట్టుకుంటాను. తర్వాత అన్ని ఈ ప్లాస్టిక్ బాక్సెస్లో ఒక దాంట్లో పెద్ద దాంట్లో రైట్ సైడ్లో చపాతీ పిండి, ఇంకా టీ, చింతపండు అవన్నీ పెట్టుకున్నాను ప్లాస్టిక్ బాక్సెస్లో. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పక్కన ఈ స్టాండ్ అనేది ఉంటుందండి. ఈ స్టాండ్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో బై చేసుకున్నాను. నాకైతే చాలా బాగా ఆర్గనైజ్ అయింది ఈ స్టాండ్ అనేది. దీని మీద ఆయిల్ టిన్, తర్వాత వచ్చేసి ఒక చిన్న ప్లాస్టిక్ది అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టుకున్నాను. కింద వచ్చేసి వెల్లుల్లి పెట్టుకున్నాను, హ్యాండీగా ఉంటాయని చెప్పేసి. తర్వాత వచ్చేసి గీది చిన్న గిన్నె పెట్టుకున్నాను. దాని పక్కన వచ్చేసి మనకి డైలీ యూజ్ చేసే స్పాచులాస్, స్పూన్స్, నైఫ్స్, సిజర్స్, తర్వాత వచ్చేసి టిష్యూ పేపర్స్ పెట్టుకున్నాను హ్యాండీగా ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ టాప్కి లాస్ట్ వచ్చేసి రైస్ కుక్కర్ పెట్టుకున్నాను అనమాట. నాది వచ్చేసి చిన్న ఎల్ షేప్ కౌంటర్ టాప్ అండి. జనరల్గా నేను కౌంటర్ టాప్ మీద ఎక్కువగా వస్తువులు పెట్టుకోవడానికి ఇష్టపడను. లైట్గా ఉంటుంది కౌంటర్ టాప్ అనేది, ఎప్పుడు ఎంటీగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ టాప్ దగ్గర ఇక్కడ ఒక షెల్ఫ్ అనేది ఉంటుంది. ఆ షెల్ఫ్కి ఏంటంటే వేస్ట్ చేయకోకుండా నేను ఇలా ఆర్గనైజర్స్ యూజ్ చేసుకొని అంటే వర్టికల్ స్పేస్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలా స్టాండ్ ఒకటి ఉందండి నా దగ్గర. లోకల్ స్టోర్లో బై చేసుకున్నాను నేను. ఆ స్టాండ్ వర్టికల్ స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నాను. కింద వచ్చేసి కింద అన్ని స్టీల్ డబ్బాస్లో గ్రాసరీస్ అన్నిటికీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పక్కన కూడా ఒక ప్లాస్టిక్ స్టాండ్ అనేది ఉంది. అందుట్లో అవన్నీ గ్రాసరీస్, రెగ్యులర్గా యూజ్ చేసే పప్పులు అవి ఉంటాయి కదా, అవి పెట్టుకుంటాను. సాల్ట్, ఆ ప్లాస్టిక్ బాక్సెస్ కనపడుతున్నాయి కదా ఆరెంజ్ మూతవి, అందులో ఒకటి సాల్ట్, ఒకటి షుగర్ అండి. నెక్స్ట్ అది వచ్చేసి అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కింద ఈ కౌంటర్ టాప్ కింద చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇది వచ్చేసి గ్యాస్ పెట్టుకున్నాను. తర్వాత ఆ లోపలిది గ్యాస్ పక్కనది వచ్చేసి రైస్ ఉంటుందండి అందుట్లోకి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎక్స్ట్రా గ్రాసరీస్ ప్యాకెట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ రెండిట్లో పెట్టేసుకుంటాను. అక్కడ ఆయిల్ టిన్ ఉంది కదా, ఎక్స్ట్రా ఆయిల్ అందులో స్టోర్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇది మనం వాష్ చేసుకుంటాం కదా గిన్నెలు, అవన్నీ అందుట్లోకి వేసుకుంటాను ఆ స్టాండ్లోకి. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ టాప్ పక్కన యాజ్ యూజువల్ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం కదా, ఫ్రిడ్జ్ ఉందండి. సో ఇలా ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఏంటంటే నేను చిన్న డెకరేషన్గా ఆల్రెడీ నేను అది ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్ నుంచి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏవే పర్చేస్ చేసుకున్నాను అనేది చిన్న వీడియోలాగా చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ష్యూర్గా వీడియో అనేది చేస్తాను. జస్ట్ ఇప్పుడు ఈ వీడియో లెంతీ అయిపోతుంది కదా, అందుకని నేను లైట్గా చూపిస్తున్నాను ఐటమ్స్ అనేటివి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి బై చేసుకున్నాను. యాక్చువల్గా ఇది పికిల్స్ వేసి పెట్టుకోవడానికి, సాల్ట్ పెప్పర్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. దాంట్లో ఎంటీ ఉంది ఇప్పుడు, షోగా పెట్టుకున్నాను అనమాట ఇది. నెక్స్ట్ దాని వెనకలు వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ అండి. నేను బనానాస్ పెట్టుకుంటాను, అది రెగ్యులర్గా వాడుకుంటాం కదా బనానాస్, అది పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టెప్లైజర్, ఫ్రిడ్జ్ స్టెప్లైజర్ ఉంటుంది. దానికి డస్ట్ ఏం పడుకోకుండా నేను ఇలా క్లాత్ అలా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ షెల్ఫ్ వచ్చేసి చాలా అట్రాక్షన్ అండి నా కిచెన్కి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను లోకల్ కార్పెంటర్ దగ్గర పెట్టించుకున్నాను బాగుందని చెప్పేసి. ఇది వచ్చేసి నాకు 400 పడింది ఆయన పెట్టించడానికి. నెక్స్ట్ దీని మీద వచ్చేసి ఒక చిన్న బుద్ధ విగ్రహం పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఒక సిరామిక్ చిన్న కప్పు ఉందండి, గ్లాస్ కప్పు, అందుట్లో లైట్గా చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. చూడ్డానికి చాలా అట్రాక్షన్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ షెల్ఫ్స్ వస్తాయన్నమాట. ఈ షెల్ఫ్లో వచ్చేసి ఎక్స్ట్రా టీ కప్స్ కానీ, గ్లాసెస్ కానీ, అంటే అకేషనల్గా యూజ్ చేసే ఐటమ్స్ అవన్నీ పైన పెట్టుకుంటాను. గాజు బౌల్స్ కానీ, అంటే మనం కుకింగ్ చేసేటప్పుడు అంటే వీడియోస్ చేసేటప్పుడు పనికి వస్తాయి కదా అని అకేషనల్గా అక్కడ పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి కింద ర్యాక్లో గ్లాసెస్ది స్టాండ్ ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ కడాయిలు, నాన్ స్టిక్ గిన్నెలు అంటే కుకింగ్కి యూజ్ చేసుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. దాని కింద వచ్చేసి మిక్సర్ అండ్ వాటి జార్స్, చిన్న హాట్ ప్యాక్ ఇవన్నీ పెట్టుకున్నానండి, సీవర్ అవన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ దాని కింద వచ్చేసి మిస్లీనియస్ ఐటమ్స్ అన్నమాట.
ఆ గ్రీన్ కలర్ బుట్టలో వచ్చేసి జొన్న పిండి ఉంటుందండి. రెగ్యులర్గా మాకు జొన్న రొట్టెలు చేసుకుంటాం కదా, జొన్న పిండి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మిస్లీనియస్ ఐటమ్స్ అన్నమాట. ఈ క్యారియర్కి బాక్సెస్ అవన్నీ పెట్టుకుంటాను అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ అనేది ఉంటుంది. సో మాకు ట్యాప్ వాటర్ వస్తాయి కదా, నేను ఈ ఫిల్టర్లో వేసేసుకొని ఫిల్టర్ చేసుకొని యూస్ చేసుకుంటాము. ఫిల్టర్ని ఒక చెక్క స్టాండ్ మీద పెట్టుకున్నాను, దాని వెనకాల ఇలా రెండు చాటలు పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్కి వచ్చేసామన్నమాట మన పూజా షెల్ఫ్కి. నెక్స్ట్ పూజా షెల్ఫ్ పైన అండి ఇది. పైన షెల్ఫ్లో ఏంటంటే పూజకి సామాన్లు ఉంటాయి కదా, ఎక్స్ట్రా పసుపు, ఏదైనా దీపాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఎక్స్ట్రా సామాను అంతా ఎప్పుడన్నా అకేషనల్గా యూస్ చేస్తాం కదా ఫెస్టివల్స్ అప్పుడు, అవన్నీ అక్కడ పెట్టుకున్నాను. దాని కింద వచ్చేసి పూజా షెల్ఫ్. పూజా షెల్ఫ్ కింద వచ్చేసి నేను మిస్లీనియస్ ఐటమ్స్ అనేవి పెట్టుకున్నానండి. అంటే ఎక్స్ట్రా కవర్స్ వస్తాయి కదా, కవర్స్ కానివ్వండి, ఏదన్నా మనకి కత్తిపీట కానివ్వండి, ఏమన్నా ఉంటాయి కదా, గాజు టీ కప్స్, పేపర్స్, సిల్వర్ ఫాయిల్స్, అవన్నీ ఎక్స్ట్రా అనేటివి ఇక్కడ పెట్టుకుంటాను. దాని పక్కన వచ్చేసి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ ఉంటుందండి, దానికి ఇలా కవర్ వేసేసాను. ఇది కూడా మనం అకేషనల్గా యూస్ చేస్తాం కాబట్టి దీనికి ఎక్కువ దుమ్ము పట్టుకోకుండా కవర్ అనేది వేసేస్తాను నేను. సో ఇది వచ్చేసి మొత్తం కింద వ్యూ అండి, నా కిచెన్ కింద వ్యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి పైనకి వెళ్తే ఒక సమ్ సైడ్ అని ఉంటుంది కదా, చాలామంది సమ్ సైడ్ అంటారు, కొంతమంది ఏమంటారో నాకు తెలియదు, చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను సమ్ సైడ్ మీద మేము ఎప్పుడన్నా అకేషనల్గా యూస్ చేసే ఐటమ్స్ కానీ, బౌల్స్ కానీ, హాట్ ప్యాక్స్ కానీ, ఇలా స్టీల్ డబ్బాలు ఇవన్నీ పెట్టుకుంటామండి. సో చూసారా ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను నేను అన్నీ అకేషనల్గా యూస్ చేసే ఐటమ్స్ అవన్నీ ఇలా పెట్టుకున్నాను. సో ఇవి మనం రెగ్యులర్గా అయితే యూస్ చేయమండి, ఎప్పుడన్నా ఒకసారి యూస్ చేస్తూ ఉంటాము. సో అందుకని మన కింద అంత అవసరం ఉండదు కాబట్టి పైన పెట్టేస్తాను ఇవన్నీ, ఎప్పుడైనా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అప్పుడు అలా యూజ్ అవుతుంది. సో నా కిచెన్ టూర్ ఎలా ఉందండి, మీ అందరికీ నచ్చింది కదా, నచ్చితే కనుక లైక్ చేయండి.